वेलकम टू आईवीएल अकाडमी एनरिच योर इंग्लिश मी इंग्लिश भाषनु सुसंपन्नं चेसुकोंडी ई रोजु चिन्न कथ द्वारा लेदा चिन्न स्टोरी द्वारा मन इंग्लिश नुंचि तेलुगुलोकी एला ट्रांस्लेट चेयालो नेर्चुकोवडानिकि प्रयत्निद्दां मुंदुगा ई कथ पेरु सम्मर वेकेशन अंटे वेसवि सम्मर अंटे वेसवि कालं అదే విధంగా వెకేషన్ అంటే సెలవులు వేసవి సెలవులు సమ్మర్ వెకేషన్ అంటే వేసవి సెలవులు లెట్ మీ టెల్ యూ అబౌట్ మై గ్రేట్ సమ్మర్ వెకేషన్ లెట్ మీ టెల్ యూ అంటే నన్ను చెప్పనివ్వండి లెట్ మీ టెల్ యూ అంటే నన్ను చెప్పనివ్వండి అబౌట్ దే గురించి అబౌట్ అంటే గురించి దేని గురించి మై గ్రేట్ సమ్మర్ వెకేషన్ నా యొక్క గొప్ప సమ్మర్ వెకేషన్ వేసవి సెలవులు నా యొక్క గొప్ప వేసవి సెలవుల గురించి నన్ను చెప్పనివ్వండి అది ఏంటో తెలుసుకుందాం ముందుగా ది సమ్మర్ అంటే ఈ వేసవి కాలంలో ఐ వెంట్ టు ద మౌంటైన్స్ ఐ అంటే ఎవరు ఈ కథలో ఎవరైతే మీ అని క్యారెక్టర్ ఉందో అతను ఐ వెంట్ టు ద మౌంటైన్స్ నేను మౌంటైన్స్ వద్దకు పర్వతాల వద్దకు వెళ్ళాను వెంట్ టు ద మౌంటైన్స్ పర్వతాల వద్దకు వెళ్ళాను ఎవరితో విత్ మై ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులతో లేదా మా కుటుంబంతో నేను మౌంటైన్స్ పర్వతాల దగ్గరికి వెళ్ళాను వి స్టేడ్ స్టేడ్ అంటే ఉన్నాము దేర్ ఎక్కడ అక్కడ అంటే ఎక్కడ మౌంటైన్స్ దగ్గర ఫర్ 3 డేస్ ఎన్ని రోజులు 3 రోజులు ఫర్ 3 డేస్ వి స్టేడ్ దేర్ ఫర్ 3 డేస్ మేము అక్కడ 3 రోజులు ఉన్నాము ఇట్ వాజ్ అమేజింగ్ అంటే చాలా అద్భుతం ఆశ్చర్యకరం ఇట్ వాజ్ అమేజింగ్ చూడండి డ్యూరింగ్ ద డే అంటే రోజంతా లేదా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూరింగ్ ద డే పగలంతా అలా అని వీ వెంట్ హైకింగ్ అంటే దూర ప్రయాణం సరదా కోసం చేసే దూర ప్రయాణం చూడండి వెంట్ హైకింగ్ లేదా గో హైకింగ్ ఇక్కడ మనం గో ప్లస్ హైకింగ్ ఇక్కడ 2 అనేది వాడలేదు మనం ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం గో స్విమ్మింగ్ గో హైకింగ్ గో షాపింగ్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు 2 అనే ఆర్టికల్ వాడరాదు ఎందుకంటే మనం సరదా కోసం చేసే పనులన్నీ కూడా ఇలా గో ప్లస్ ఇన్ఫామ్ వచ్చినప్పుడు సరదా కోసం చేయడం అన్నమాట వి వెంట్ హైకింగ్ అండ్ సా చూశాము ఏంటి ఏం చూశాం మెనీ వైల్డ్ యానిమల్స్ అడవి జంతువులని వైల్డ్ యానిమల్స్ అడవి జంతువుల్ని చూశాము వి ఆల్సో మేము కూడా ఆల్సో కూడా వెంట్ ఫిషింగ్ ఇప్పుడే చెప్పుకున్నాం గో ఫిషింగ్ అని కూడా అనొచ్చు గో ఫిషింగ్ లేదా గో హైకింగ్ లేదా గో స్విమ్మింగ్ ఇలా వాడినప్పుడు సరదా కోసం చేయను ఫిషింగ్ అంటే చేపలు పట్టడానికి దేనికి సరదా కోసం అంతేగాని వాళ్ళు చేపలు పట్టుకొని అమ్మడం కోసం కాదు అదేవిధంగా అండ్ కాట్ సమ్ ఫిష్ కాట్ అంటే పట్టుకున్నాము ఏం పట్టుకున్నాం కాట్ సమ్ ఫిష్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం ఫిష్ అంటే ప్లూరల్ గానే వాడాలి సమ్ ఫిష్ కొన్ని చేపలను పట్టుకున్నాము సరదా కోసం ఫిషెస్ అని అనకూడదు ఎందుకంటే ఫిష్ అనేది ప్లూరల్ గానే వాడతారు అదేవిధంగా సింగులర్ గా కూడా వాడతారు ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం సమయంలో వి కుక్డ్ మేము వండుకునే వాళ్ళం వండడం కుక్డ్ ఫుడ్ అవుట్డోర్స్ బయట వండుకునే వాళ్ళము అవుట్డోర్ అంటే బయట వండుకునే వాళ్ళము ఐ హెల్ప్ మై ఫాదర్ నేను హెల్ప్ అంటే ఏంటి సహాయం చేయడం మా ఫాదర్కి మా నాన్నగారికి నేను సహాయం చేశాను రోస్ట్ హాట్ డాగ్స్ అంటే
వేడి చే మాంసం, హాట్ డాగ్స్ అంటే వేడి మాంసం, హాట్ డాగ్స్ అంటే మాంసాన్ని, రోస్ట్ అంటే వేపడం, వేయించడం, రోస్ట్ చేయించడం. రోస్ట్ హాట్ డాగ్స్, హాట్ డాగ్స్ అంటే ఏంటి, మాంసాన్ని వేయించడంలో మా నాన్నగారికి నేను సహాయం చేశాను. దేవర్ డెలీషియస్, ఆ మాంసం అనేది, దేవర్ అంటే వేడి మాంసం అనేది డెలీషియస్, డెలీషియస్ అంటే రుచికరమైంది. ఎట్ నైట్, రాత్రి సమయంలో, వి స్లెప్ట్ మేము పడుకున్నాం, ఎలా, ఇన్ ఏ టెంట్, టెంట్లో, టెంట్లో పడుకున్నాం, బయట టెంట్ వేస్తాం తెలుసు కదండి, టెంట్లో పడుకున్నాము. ఐ సా మెనీ బ్యూటిఫుల్ స్టార్స్, నేను చూశాను, ఏం చూశాను, మెనీ బ్యూటిఫుల్ స్టార్స్, చాలా నక్షత్రాలను చూశాను ఇన్ ద స్కై, ఆకాశంలో, నేను చాలా నక్షత్రాలను ఆకాశంలో చూశాను. ఇట్ వాజ్ ద బెస్ట్ సమ్మర్ వెకేషన్ ఎవర్, బెస్ట్ సమ్మర్ వెకేషన్, చాలా మంచి వేసవి సెలవులు ఎవర్, ఎప్పుడు చూడలేదు, ఎవర్ అంటే ఇంతవరకు నేను చూసిన వాటిలో ఇది వేసవి కాలం సెలవుల్లో బెస్ట్గా నేను చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగు చిన్న చిన్న కథలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇలానే ప్రతిరోజు కొన్ని కథలు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.